పక్షాలు చర్చిస్తున్నాయి. ఈ భేటీకి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ తో పాటు ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా చంద్రబాబు, పవన్ లేఖలివ్వబోతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షన ఎన్డీఏ కూటమి భేటీ అయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. యామిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. మొదట ఆయన ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అశోక రోడ్లోని 50లోని గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. కాసేపటి అక్కడ ఆయన విశ్రాంతి తీసుకొని అనంతరం పార్టీ నేతలతోని ఎంపీలతో చర్చించి నేరుగా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రధాని నివాసంలో ప్రస్తుతం సమావేశం ప్రారంభమైంది. ఎన్డీఏ పక్షాల నేతలతోని ప్రధాని మోదీ ఒక కీలక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. జరిగిన ఎన్నికల్లో నిన్న ఫలితాలు పెద్ద ఎత్తున చూసాం. ఫలితాలంతా కూడా బీజేపీ ఊహించినంత ఫలితాలు రాకపోవడంతో కొంత ఎన్డీఏ పక్షాల సహకారం కూడా అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ నేతలతోని ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి బీజేపీకి 240 చేరుకోవడంతో మిగతా పక్షాలకు సంబంధించిన నేతల అవసరం కూడా ఇప్పుడు బీజేపీకి పడిన నేపథ్యంలో బీజేపీ నేతలకు బీజేపీకి సంబంధించి ముఖ్య నేతలైన ఎన్డీఏ పక్షాల నేతలకు సంబంధించిన వారి యొక్క సహకారాన్ని కూడా బీజేపీ తీసుకోబోతుంది. దాదాపు ఈ ఎన్నికల్లో పూర్తిగా చూసాం, పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ జరిగిన తర్వాతకి పెద్ద ఎత్తున కూడా ఆ రాష్ట్రంలో టీడీపీ పెద్ద ఎత్తున ఘన విజయం సాధించింది. ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీకి 16 లోక్సభ సీట్లు లభించిన వేళ టీడీపీకి సంబంధించిన అవసరము, టీడీపీ మద్దతు కూడా ఇప్పుడు కేంద్రంలో అవసరం వచ్చింది. అందులో భాగంగానే ఎన్డీఏ పక్షాల నేతల్లో కీలకంగా తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు వివరించబోతున్నారు. అదేవిధంగా జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్ సైతం కూడా ఈ సమావేశంలో కీలకంగా వివరించబోతున్నారు. ఇక ఏక్నాథ్ షిండే కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా అప్నాదల్తో పాటు ఇతర పార్టీల నేతలంతా కూడా హాజరయ్యారు. ఇక రామ్విలాస్ పాశ్వాన్ మృతి చెందిన తర్వాత ఆయన కుమారుడు పూర్తిగా ఎల్జేపీకి సంబంధించి బాధ్యతలు చూస్తున్నారు. ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరైతే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయంలో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా మొదటి నుంచి కూడా ఎన్డీఏతో ఉన్నారు. వారు కూడా ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. కాసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు ఇద్దరు కూడా ఎన్డీఏ పక్షానికి సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు తమ మద్దతుతో పాటు అదేవిధంగా భాగస్వామ్య పక్షాలుగా కూడా నిలిచేందుకు కూడా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు కూడా తమ మద్దతు కూడా ఇప్పటికే ఎన్డీఏకి ప్రకటించబోతుంది. ఈరోజు ఉదయం కూడా ఒక సమావేశాన్ని, మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏతో ఉన్నాము, ఎన్డీఏకు శుభాకాంక్షలు తెలుపుతున్నా మాటను కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలో జరగబోతున్న సమావేశం అత్యంత కీలకం కాబోతుంది. ఎన్డీఏలో ఏ పాత్ర వహించబోతున్నారు, చంద్రబాబు నాయుడికి ఎలాంటి పాత్ర ఉండబోతుంది, ఆయన ఏ విధంగా ఈసారి ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహించబోతున్నది కూడా మరి కాసేపటి తేలబోతుంది. ప్రధానంగా సమావేశం అయితే జరుగుతుంది. కాసేపటి క్రితమే అంత ముందుకు సమావేశానికి ముందు ప్రధాని మోదీ రాష్ట్రపతికి ఒక లేఖను సమర్పించడం జరిగింది. తన రాజీనామా లేఖను ఇచ్చారు. కేబినెట్ని డిజాల్వ్ చేస్తున్నట్టు కేబినెట్ మంత్రులకు సంబంధించిన లేఖను కూడా అందజేయడం జరిగింది. వెంటనే ఆయన రాజీనామాను కూడా రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒక గెజెట్కి సంబంధించిన లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. కాసేపటి క్రితమే ప్రధానమంత్రి రాజీనామా చేసినట్టు అప్పటి వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మోడీ నాయకత్వం వహించాలని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే ఎన్డీఏ సమావేశ పక్ష సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో కీలక అంశాలపైన దేశవ్యాప్తంగా ఏ విధంగా గాలి వీచింది, ఏ విధంగా ఎన్డీఏ పక్షాలు ఏ విధంగా ఆయా రాష్ట్రాలు తమ జెండాను ఎగరవేశాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన విషయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిన్న ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ తర్వాతకి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నేరుగా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేశారు. ఆయనతోని మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో
ల్యాండ్ సైడ్ విక్టరీ కొట్టడం పట్ల, అదేవిధంగా ఏపీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీని కూడా ఏపీ ప్రజలు కట్టబెట్టారు. ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ నైట్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇక జరగబోయే సమావేశం సుదీర్ఘంగా కూడా ఒక సమావేశం జరగబోతుంది. మొత్తం ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా అటు తెలుగుదేశం పార్టీ, జనసేనతో పాటు ముఖ్యంగా నితీష్ కుమార్ కూడా ఒక కీలక పాత్ర వహించబోతున్నారు. ఆ పాత్రలో భాగంగా వారి యొక్క సహకారం కావచ్చు, ప్రభుత్వ ఏర్పాటుకు వారి సహకారం చాలా అవసరం ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు చంద్రబాబు నాయుడుకు దాదాపు 16 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా జనసేనకు, కూటమికి సంబంధించి ముఖ్యంగా ఆయనకి 2 స్థానాలు లభించాయి. అదేవిధంగా నితీష్ కుమార్కి కూడా దాదాపు 12 స్థానాలపైనే ఆయనకు లభించడంతో వారందరూ కూడా ఇప్పుడు కీలకంగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో అత్యంత కీలకమైన సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం అనంతరం కూడా ప్రధాని మోదీకి వారు ఒక లెటర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా వారు కూడా తన అభ్యర్థనను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ వారికి పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇతర ఎన్డీఏ కూటమిలో ఉన్న నేతల యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఆ సపోర్ట్కు సంబంధించిన అంశానికి సంబంధించి పార్టీ తరఫున ఒక లేఖను కూడా అందించబోతున్నారు. అయితే ఈ లేఖను నేరుగా రాష్ట్రపతి నివాసానికి వెళ్ళి అందజేస్తారా, లేదంటే మొదట ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని తిరిగి 7వ తేదీన ఢిల్లీలో మరోసారి సమావేశం అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరోసారి 7వ తేదీన ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఎన్డీఏ పక్షాలకు సంబంధించి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గెలిచిన ఎంపీలు కావచ్చు, ఎన్డీఏ పక్షం సంబంధించిన ఎంపీలతోనూ కూడా ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 7వ తేదీన సమావేశం ముగిసిన అనంతరం కూడా 8వ తేదీనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ముచ్చటగా దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జరుగుతున్న సమావేశం అత్యంత కీలకమైన సమావేశం. ఎన్డీఏలో ఈసారి చంద్రబాబు యొక్క పాత్ర స్పష్టంగా కనబడబోతుంది. అదేవిధంగా జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్ యొక్క పాత్ర కూడా స్పష్టంగా ఉండబోతుంది. ఇండియా కూటమికి మొదటే అంటే ఎన్డీఏ భాగస్వామ్యకు సంబంధించిన ప్రధానంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా ప్రధాని మోదీకి, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఉదయం ప్రస్తుతమైతే సమావేశం కొనసాగుతుంది. దాదాపు గంటపాటు కూడా ఎన్డీఏ పక్షాలతోనే ప్రధాని మోదీ సమావేశం నిర్వహించి జరిగిన పరిణామాలు, అదేవిధంగా కూటమికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపైన కూడా ఒక లోతైన చర్చ అయితే జరగబోతుంది. యామిని సతీష్, మనం చూసుకున్నట్లయితే మిత్రపక్షాల సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొందరు పలు డిమాండ్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఎస్, ఖచ్చితంగా కూడా మిత్రపక్షాలతోనే ఈసారి కూటమి ఇప్పుడు ఈసారి ప్రభుత్వం కూడా ఏర్పడబోతుంది. అది చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. జరిగిన ఎన్నికలు అన్నీ చూసుకుంటే కాక ఇటీవల ఇప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో 272 మ్యాచ్ ఫిగర్ రావాల్సింది, కానీ బీజేపీకి కేవలం 240లో మాత్రమే బీజేపీ ఆగిపోయింది. దాని మిత్రపక్షాలకు అన్నీ కలిపి దాదాపు 290 పైచీలకు కూడా సీట్లు వచ్చిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ అత్యంత కీలకంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీతో పాటు ఇప్పుడు బీహార్లో ఉన్న జేడీయూ పార్టీ యొక్క ఆవశ్యకత చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నేతలకు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సుస్థిరమైన హామీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఇప్పటివరకు చూసాం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 ఏళ్ల కాలం నుంచి కూడా పూర్తిగా కూడా రాజధాని నిర్మాణం లేదు, ఆ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి లేదనే అంశాన్ని కూడా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తుంటే ఖచ్చితంగా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమైన అంశాన్ని ప్రధానంగా మీడియా సమావేశంలో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా సహకారాలు ఇచ్చామని భారతీయ జనతా పార్టీ చెప్తున్నా కానీ ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి చూసుకుంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చూసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా కుంటిపడిపోయిందనేది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో పోలవరం అంశం కావచ్చు, పోలవరంలో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ సంబంధించిన విషయంలో కావచ్చు, రైతులకు పెద్ద ఎత్తున కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం బాకీలు చెల్లించాల్సి ఉంటుంది, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద నిధులు ఇవ్వాల్సి ఉంటుంది, వాటికి సంబంధించిన అంశం కావచ్చు. అదేవిధంగా అమరావతికి సంబంధించిన విషయంలో నాటి సందర్భంలో చంద్రబాబు నాయుడు మొదట ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి తప్ప ఇప్పటికి కూడా ఆ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొత్తగా గత ప్రభుత్వం ఇప్పటివరకు 5 ఏళ్ళు అనుభవించిన ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ రాష్ట్రంలో ఒక ఫౌండేషన్ స్టోన్ వేయకపోవడంతో ఇప్పుడు బాధ్యత అంతా కూడా తెలుగుదేశం పార్టీ పైన పడిపోయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అత్యంత బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన కొన్ని డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు పెట్టే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఇతర రాష్ట్రాలతోని దూకుడుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, జగన్ తీసుకున్న నిర్ణయాలతోనే రాష్ట్రం మొత్తం కూడా
ఒక దగ్గర ఆగిపోయింది అనే అంశాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు బీహార్కి సంబంధించిన విషయంలో కూడా బీహార్కు ప్రత్యేక హోదా కావాలి, బీహారు అత్యధికంగా వెనకబడిపోయింది, బీహార్కు అన్ని విధాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్ను ఇప్పుడు నితీష్ కుమార్ కూడా తెరపైకి తీసుకురాబోతున్నారు. ఖచ్చితంగా వారికి ఇచ్చే హామీలకు అనుగుణంగానే మద్దతు కూడా ఉండే అవకాశాలు